ఆయన కూడా ఒక చక్కటి తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు సమావేశమయ్యారు. పార్టీ ఎజెండాను పక్కన పెట్టి అన్ని పార్టీలు అమరావతికి సహకరించాలంటూ శివారెడ్డి అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఇక అమరావతి అభివృద్ధిపై దృష్టి పెడుతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని వారు ఇప్పటికైనా మూడు ముక్కల ఆట ఆపండి అంటూ శివారెడ్డి విమర్శించారు. రాజధాని అభివృద్ధి అయితే లక్షలాది ఉద్యోగాలు, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందంటూ వెల్లడించారు. సిఆర్డీఏ రద్దు హక్కు ప్రభుత్వానికి లేదంటూ కామెంట్స్ చేశారు. మేము ఎటువంటి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులం కాదు, అలు పెరగని పోరాటం చేస్తా ఉంటాం. నాయకులు నరసింహారావు గారు, అలానే సిపిఐ జనార్దన్ గారు, హరిప్రసాద్ గారు, జనసేన మిత్రులు, ఇంకా రాయల్ గారు, వీరు మా బహిరంగ సభ సందర్భంగా సార్ కూడా ప్రసంగించారు. ఈ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో, ప్రజా ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో, మీ అందరికీ తెలుసు 3వ తారీఖున న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు తర్వాత పాలకపక్షం మాట్లాడుతున్నటువంటి విధానం, నిజంగా ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది అంటే ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి, రూపొందించినటువంటి ఆ రాజ్యాంగమే ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడింది అని చెప్పుకోవాలి. మొన్న ఒక చారిత్రాత్మకమైన తీర్పు వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని, ఈ ప్రభుత్వానికి రాజధానిపై శాసనము చేసే అధికారం లేదని, అలానే సిఆర్డీఏ రద్దు చేసే వెసులుబాటు లేదని, ఏదైతే మాస్టర్ ప్లాన్కు అనుకూలంగా ఈ రాష్ట్రానికి రాజధాని సంబంధించి అమరావతిని మాస్టర్ ప్లాన్కు అనుకూలంగా ఖచ్చితంగా డెవలప్ చేసి తీరాలని ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ కూడా ప్రకటించింది. నిజంగా న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు ఈ కాలంలో న్యాయం కూడా బతికి ఉంది. న్యాయానికే న్యాయం చెప్పిన వారందరికీ కూడా హృదయ